ప్రపంచ దేశాలలోని సేవకు పర్యాయపదంగా నిలిచిన లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆదేశాల మేరకు పేద ప్రజల ఆకలి తీర్చాలనే లక్ష్యంతో నల్గొండ జిల్లా లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ తీగల మోహన్ రావు సూచనలతో లయన్స్ క్లబ్ రీజియన్ చైర్మన్ మాషెట్టి డైమండ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి వివిధ ప్రాంతాల నుండి వచ్చే రోగుల సహాయకులకు ప్రతిరోజు ఉదయం పూట అందించే నిత్య ఉచిత అల్పాహార పంపిణీ కార్యక్రమం 115వ రోజుకు చేరుకుంది. ఆస్ట్రేలియాలో నివాసం ఉంటున్న లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ తీగల మోహన్ రావు ప్రమీల దంపతుల కూతురు మానస పుట్టినరోజు సందర్భంగా మరియు స్వయం పాలకుల విజయలక్ష్మి జ్ఞాపకార్థం విశ్వనాథ శాస్త్రి కుటుంబ సభ్యులు మరియు పేరూరి సత్యనారాయణ జ్ఞాపకార్థం భార్య జయలక్ష్మి దాతృత్వంతో 115వ రోజు అల్పాహార వితరణ అరటి పండ్లు గుడ్లు కేక్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు కర్ణాటి రమేష్ లయన్స్ క్లబ్ మాజీ గవర్నర్ కెఎన్ ప్రసాద్ ప్రస్తుత గవర్నర్ తీగల మోహన్ రావు సతీమణి ప్రమీలలు ముఖ్య అతిథులుగా పాల్గొని అల్పాహార పంపిణీ చేశారు. ఆర్సీ మాషెట్టి డైమండ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ కార్యక్రమంలో లైన్ పీఎంజేఎఫ్ డిస్టిక్ మిల్స్ అండ్ వీల్స్ ప్రోగ్రామ్ చైర్మన్ కర్ణాటి రమేష్ లయన్స్ క్లబ్ ప్రతినిధులు మాషెట్టి గీతం ఏచూరి భాగ్యలక్ష్మి ఎల్సీ భాస్కర అధ్యక్షులు లైన్ ఏచూరి మురహరి భాస్కర ఫౌండర్ లైన్ ఎనగండ్ల లింగయ్య లైన్ బిఎం నాయుడు కుటుంబ సభ్యులు వాలంటీర్లు రఫీ నాగేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. స్వయంపాకుల విజయలక్ష్మి జ్ఞాపకార్థం విశ్వనాథ శాస్త్రి మరియు కుటుంబ సభ్యులు వారిని వేదిక మీదకి రావాల్సిన కోరు మానస గారి పుట్టినరోజు సందర్భంగా 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా బ్లెస్ చేయాల్సిందిగా కోరుచున్నాను. గృహే మనయో మనయో గృహే గృహే మనయః మనయో వసంతి వసంతి మనయో మనయో వసంతి వసంతి దేవానాం దేవానాం వసంతి వసంతి దేవానాం దేవానాం కవయః కవయో దేవానాం దేవానాం కవయః వసవో వసవో దీర్ఘం దీర్ఘమాయుః దీర్ఘం దీర్ఘమాయుః. శ్రీమతి మానస గారి దంపతులు ఆస్ట్రేలియా నివసిస్తున్నారు కాబట్టి వారి కుటుంబ సభ్యులకు అందరికి కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి చిరు సన్మానం చేయాల్సిందిగా కర్ణాటి రమేష్ గారిని ఆస్ట్రేలియాలో ఉంటున్న మానస గారి జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేయాల్సిందిగా మా మాజీ గవర్నర్ గారు అలాగే విష్ యూ హ్యాపీ బర్త్డే అండి. చలివేంద్ర కేంద్రాలు వానకాలం పూట వైద్య పరీక్షలు పాఠశాలలకు ఎన్నో బస్సు షెల్టర్లు ఇచ్చి బాగా చదువుకుంటే బహుమానం ఇచ్చారు. లైన్స్ క్లబ్ సేవలోయమ్మా మంచి పోలేము పోలేము పోయ
దాతలు సోంబాగుల విజయలక్ష్మి జ్ఞాపకార్థం వారి భర్త శ్రీ విశ్వనాథ శాస్త్రి గారిని మాట్లాడాల్సింది కోరుతాను. ఇక్కడ ఉండబడే జనాలందరూ కూడా శుభాకాంక్షలు, మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో కోరుకోవాలని, అందరం బాగుండాలని ఆ ప్రగతులు కోరుకుందాం. ఇది కూడా మనకు కూడా చాలా బాగా అనిపించింది కాబట్టి పెద్ద 3000 రూపాయలు అంటే సరే ఒక సమస్య కాదు, ఇచ్చేవాడి సమస్య అది. కాబట్టి ఏంటంటే భగవంతుడు గారు బుద్ధి పుట్టిస్తే ఈ యొక్క ఫలితం అనేది మనకు జీవితాంతం ఉంటుంది, మనకు మన పిల్లలందరికీ కూడా. ఇన్ని వేలు ఇచ్చినా గానీ ఇంకో 10 రూపాయలు కావాలని కోరుకుంటారు, కానీ ఇది మాత్రం కోరుకోడు. కడుపు నిండి దేని చెప్పి వెళ్ళిపో సంతోషం, వాళ్ళందరూ బాగుండదు, చిట్టలు వాడిపోదు. డబ్బులు ఇచ్చినా చిట్టుకుడు పోతారు, కానీ ఇస్తే డబ్బు చిట్టడు, ఎందుకంటే వాళ్ళకి బాగుండాలి, వాళ్ళ కడుపు చల్లగా ఉండాలని కోరుకుంటూ పోతారు. ఇక్కడ పేషెంట్ అండి వారు, తీగల మోహన్ రావు గారి ఆధ్వర్యంలో వారికి వైద్యం అయింది. పాలు పళ్ళు గుడ్లు లేక ఇంట్లో ఇబ్బంది పడుతుంటే ప్రతి నెల 3000 రూపాయలు గవర్నర్ గారిని అడిగి తీసుకోవడం జరిగింది. ఈ నెల మరి వారి చేతులు మెరిగాయి. అవసరార్థం తీగల మోహన్ రావు గారి సహాయార్థంతో ఈరోజు కూడా నిర్విఘ్నంగా 115వ రోజుకి తీర్చిన శ్రీనివాసును ముందుగా అభినందిస్తూ, మరి మురహరి దంపతులను అభినందిస్తూ, ఇక్కడ ప్రతిరోజు ముందుండి అందరినీ తీసుకుని వచ్చి నాయుడు గారు అందరినీ చక్కగా చేస్తున్నారు, దాన్ని కూడా అభినందిస్తూ, మరి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడంలో మీరు చేసిన కృషి వినలేంది. మరి ఎందుకంటే పొద్దున్న 6 గంటలకల్లా మీరు లేచి ఇవన్నీ వండించి తయారు చేపించి ఇక్కడికి చేర్చి 8 లోపల అందరికీ పంచడం అనేది మామూలు విషయం కాదు. ఇది ఏదో ఒకరోజు అయితే సరే టైం అడ్జస్ట్మెంట్ చేసుకుంటారు, కానీ ఇట్లా నెలల తరబడి చేయటం అనేది మామూలు విషయం కాదు. మరి ఈగల మోహన్ రావు గవర్నర్ గారి సతీమణి గారు వచ్చి ఇక్కడ మనందరితో పాల్పంచుకోవడం అనేది మన అదృష్టము. ఈ 115 రోజులలో గవర్నర్ గారు 2 సార్లు వచ్చారు, కానీ వారి సతీమణి ఈరోజు రావటం కూడా మాకు చాలా అందరికీ అంటే ఈ టీం అందరికి ఏమవుతుందంటే ఒక మంచి ఇన్స్పిరేషన్. దాకా వచ్చి హైదరాబాద్ నుంచి ఇక్కడ దాకా వచ్చి మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది నిజంగా మా క్లబ్ యొక్క అదృష్టం. ఇంతకుముందు కూడా ఇంకా 432 రోజులు చేశారంట, ఇరవై దాన్ని బ్రేక్ చేయాలని కోరుకుంటున్నాను. నిత్య ఉచిత అల్పాహార వితరణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన ప్రియతమ గవర్నరు మరి తీగల మోహన్ రావు గారు సతీమణి అర్ధాంగి, ఇంత విజయవంతంగా తీగల మోహన్ రావు గారు గవర్నర్ గారు ఇంత విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని ఈ సంవత్సరం పూర్తి చేసేందుకు మీ సహాయ సహకారాలు అందించినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మిర్యాలగూడ పట్టణంలో ఏరియల్ హాస్పిటల్లో ఈ రోజుకి 115 రోజుల నుంచి దిగ్విజయంగా ఈ కార్యక్రమం నడుస్తున్నాం. మరి మా గవర్నర్ తీగల మోహన్ రావు గారి కుమార్తె మానసమ్మకి, మా సోదరి మనకి ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో ఎన్నో చేసుకోవాలని మా అమ్మ ప్రేమిలమ్మ గారు మరి ఇక్కడికి రావటం మాకు చాలా చాలా సంతోషం. అదేవిధంగా మరి మా కేఎన్ ప్రసాద్ గారు మరి మా గురువు గారు వచ్చినప్పుడల్లా మాకు ఇంకొంచెం బలం చేకూరుస్తారు. అదేవిధంగా మా కర్ణాట రమేష్ రెడ్డి గారు ఇంకా ఆయన రాగానే చిరునవ్వు, ఆ నవ్వుతోటే మేమంతా చాలా చాలా ఆనందంగా వెళ్ళిపోతాం. మరి ఈ కార్యక్రమాన్ని మా గురువర్యులు డైమండ్ శ్రీనివాస్ గారు, అదేవిధంగా మరి మా అమ్మ లాంటి గీతమ్మ గారు సపోర్ట్ చేయటం, మరి మా మురళి దంపతులు అయితే ఇంకా వారికి మేము ఎంత చెప్పినా తక్కువే. మరి ఈరోజు మరి మా అయ్యగారి వాళ్ళ రోజు ఆమె పేరు మీద చేయటం, మా ఇంటి ఓనర్స్ వాళ్ళు మరి మాకు కూడా చాలా బాధ. మరి ఇలాంటి కార్యక్రమాల్లో మీరు అందరు కూడా పార్టిసిపేట్ చేసి మరి ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు లయన్స్ క్లబ్ వాళ్ళకి ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను. రోజు జరుగుతుంది కార్యక్రమం, ముఖ్యంగా మన గౌరవ తీరమోహన్ రావు గారి ఆధ్వర్యంలో నడుస్తుంది ఈ నడిచే కార్యక్రమం. నిర్మలమ్మ కొనసాగడంతో పాటు వాళ్ళ ప్రత్యేకత కూడా ఉంటుంది, ఏంటంటే వారి కూతురు మానస ఎక్కడో ఇతర దేశాల్లో ఉండి ఆ కార్యక్రమం ఆశీర్వేదం ఉంది ఇక్కడికి వచ్చి మన కాడ చేసే కార్యక్రమాన్ని శ్రీకారం చేయడం మనకు మనం అదృష్టంగా భావించాలి. ఇవాళ మన గవర్నర్ గారి శ్రీమతి గారు స్వయంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా రెస్పాన్సిబిలిటీ తీసుకొని చేస్తున్న మా శ్రీనివాస దంపతులు, వారితో పాటు మా మామగారు అత్త గారు మురళి గారు వారు వాళ్ళ మిశ్ర శ్రీమతి గారు, వారితో పాటు నాయుడు గారు సోదర్ లైన్స్ మిగతా సీనియర్స్ అంతా కూడా వచ్చి గత కొంతకాలంగా కంటిన్యూషన్ పనిచేస్తున్నారు.
వీళ్ళ రెస్పాన్సిబిలిటీగా పూర్తిగా, ఎందుకంటే మార్నింగ్ మనం ప్రిపేర్ చేసుకోవాలంటే 6 o'clock నుంచే ప్లాన్ చేసుకోవాలి, రేపటి కోసం ఇవాళ ప్లాన్ చేసుకోవాలి. ఇవన్నీ చేయాలంటే ఒక్కరోజు కార్యక్రమం కాదు, ఇది నిర్విరామంగా కొనసాగించాలంటే చాలా బాధ్యత కోరుకునే విషయం. మనం చేయాలంటే మన కుటుంబంలో మన 10 మందికి 5 మంది కొట్టుకుంటారంటే వచ్చే రిస్క్ ఫేస్ చేస్తాం. ఇక్కడ వచ్చే 200 మంది 250 మందికి అన్ని ఏర్పాటు చేయాలి చాలా కష్టమైంది. అయినా సరే ఒక బాధ్యతగా తీసుకున్నాన్ని మనకు ఆర్సీ గారు, రియల్ చైర్పర్సన్ శ్రీనివాస్ గారు, అలాగే ఇతర సహకారం తీసుకొని మంచి కొనసాగిస్తుంది. దానికి ధన్యవాదాలు. మేము కొంచెం నీరసంగా ఉన్నాము అన్నప్పుడు కేఎన్ ప్రసాద్ గారు మీరు కనపడడం మాకు ఫుల్ ధైర్యంగా ఉంది. మరి అంతేకాకుండా మీరు 100 రోజుల తర్వాత ఎంతో ధైర్యాన్ని ఇచ్చారు, మేము ఇంకా 4 రోజులు కూడా ఇస్తామని. అది ప్రస్తుతం ఇంకా మనం డోనర్స్ ఉన్నారు కాబట్టి ఉపయోగంలోకి తీసుకురాలేదు. ఉపయోగం తీసుకురాగానే ఒక బ్యానరు మీ ఆశీర్వాదాలు అందరికీ కూడా వచ్చేటట్లు చూస్తాం. ఓటా పని చెప్పాల్సిందే మనోహర్ గారు. రోజు కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరూ, మరి మిత్రులు, మరి అందరికీ పేరు పేరున అభినందిస్తూ ఈ కార్యక్రమం కేవీరాగంగా కొనసాగుతుంది, అందులో సందేహం లేదు.